हेलो व्यूअर्स, वेलकम टू टीआर विजिट्स चैनल। इवाटी वीडियो लो इन्टेंटे डिटेल इनफॉरमेशन अबाउट मास्टर ऑफ फिशरी साइंस गुरिंचि कंप्लीट इनफॉरमेशन नेनु इस्तानु मीकु इवाल। सो ई वीडियो चूसिन तर्वात मीरु खच्चितंगा असलु ई कोर्स तीसुकुंटे मीकु बेनिफिट्स एंटि अनेदि पूर्तिगा अर्थमैपोतुंदि। सो ई वीडियो लास्ट वरकु तप्पकुंडा चूडंडि, मी फ्रेंड्स कि खच्चितंगा शेर अयिते चेयंडि, एवरैते चेद्दाम अनुकुंटुन्नारो इदि। सो वाळ्ळकि खच्चितंगा एक्कडो चोट उपयोग अयिते पडुतुंदि वीडियो अनेदि। सो इलांटि मरेन्नो वीडियोस वस्ताने उंटे मा ఛానల్ तप्पकुंडा सब्सक्राइब अयिते चेसुकोंडि। सो एमएससी एमएफएससी कोर्स डीटेल्स चूसुकुंटे फर्स्ट आफ् आल इक्कड चूसुकुन्नट्लयिते फुल फॉर्म वच्चेसि मास्टर आफ् फिशरी साइंसेस अंटारु। अंड इदि कोर्स वच्चेसि 2 इयर्स कोर्स उंटुंदि। अंड दीनि कोर्स ड्यूरेशन 2 इयर्स। अंड इक्कड एज लिमिट अयिते एक्कड मेंशन अयिते चेयलेदंडि मनकि। सो मिनिमम पर्सेंटेज इन अंडर ग्रेजुएशन चूसुकुन्नट्लयिते 50-60% उंटे सरिपोतुंदि। मैक्सिमम 60 అబోనే మేము మెన్షన్ చేసుకుంటాను చూడండి, ఎందుకంటే 60 అబో ఉంటే ఏంటంటే మీకు ఈజీగా ఏ కాలేజ్లో సీట్ రావడానికి కాస్త అయితే ఉంటుంది. కొన్ని కాలేజెస్ రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. సో దాని ఖచ్చితంగా మీరు పర్సంటేజ్ని ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి అండర్ గ్రాడ్యుయేషన్లో. సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ కరస్పాండింగ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో అది మీకు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళే కరికులం అనేది ఇస్తారు మీకు. యావరేజ్ ఫీజు చూసుకున్నట్టయితే 14,000 నుంచి 54,000 పర్ యానం ఉండొచ్చు. ఇన్కేస్ ఎక్కువ కూడా ఉండొచ్చు, అది కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అయి ఉంటుంది. సిమిలర్ ఆప్షన్స్ ఆఫ్ స్టడీ చూసుకున్నట్టయితే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ హోరికల్చర్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ బీఎస్సీ అగ్రికల్చర్ మీద నేను వీడియో చేస్తున్నాను, ఎంఎస్సీ అగ్రికల్చర్ మీద కూడా వీడియో చేస్తున్నాను, చూడకపోతే రెండు వీడియోస్ ఒకసారి అయితే చూడండి. యావరేజ్ శాలరీ చూసుకున్నట్టయితే 6 lakh పర్ యానం వస్తారు. ఇంకా అది కూడా మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రూల్స్ చూసుకుంటే చాలా రూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. స్పెషలిస్ట్లు ఉండొచ్చు, సీనియర్ ఫిషరీ సైంటిస్టులు ఉండొచ్చు, లెక్చరర్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్, ఫిషరీ సైన్స్ కన్సల్టెంట్స్. సో డిఫరెంట్గా ఉంటాయండి మీకు ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ రూల్స్. జాబ్ ప్రొఫైల్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను అది. నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఎఫ్ఎంసీజీ, సిఎంఎఫ్ఆర్ఐ, పబ్లిక్ ఫిషరీ డిపార్ట్మెంట్స్లో మీరైతే వర్క్ అయితే చేయించండి. సో ఇది వచ్చేసి మల్టీ డిసిప్లినరీ సైన్స్ కోర్స్ అండి ఇది. సో ఇది మేజర్గా ఏంటంటే ఇందులో ఓషనోగ్రఫీ, మెరైన్ బయాలజీ, మెరైన్ కన్జర్వేషన్, ఎకాలజీ, పాపులేషన్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. సో డిఫరెంట్గా ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఈ కోర్సెస్ అనే దాంట్లో ఇన్కల్కేట్ అయి ఉంటాయి. సో ఈ కోర్సులో మేజర్గా ఏంటంటే ఎక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఫర్ ది క్లీనర్ ఎన్విరాన్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు ఈ సబ్జెక్ట్లో. సో ఇది చాలా వరకు వెరీ వాల్యుబుల్ కోర్స్ అండి ఫర్ ఫార్మింగ్ అండ్ కమ్యూనిటీస్. వాళ్ళకైతే చాలా వాల్యుబుల్ ఉంటుంది ఈ కోర్స్ అనేది. ఎంఎస్సీ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అండర్ గ్రాడ్యుయేషన్ 50-60% అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అది కూడా మేజర్గా మ్యాక్సిమం 60 అబోనే ట్రై చేసుకోండి అండి. బీటెక్ చేసిన తర్వాత కూడా మీరు చేయొచ్చు ఇది. సో కొన్ని కాలేజెస్ అలౌ చేస్తాయి, అన్ని కాలేజెస్ కాదు. సో అవి చాలా డిఫరెంట్ కాలేజెస్. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి అది. సో అది ఇంకా ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, బిలో ఉండకూడదు 19 బిలో. సో నోట్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మేజర్లీ డిపెండ్ ఆన్ పాలసీ ఆఫ్ ది యూనివర్సిటీ అండి. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే అలా ఉంటుంది అంతే. సో ఇప్పుడు 19 ఇయర్స్ మినిమం అని చెప్పి అన్నా అని చెప్పేసి కొన్ని కాలేజెస్ 21 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా, 22 ఇయర్స్ అని ఉండాలని చెప్పి వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటే అలా ఉంటుంది. కానీ సో ఇక్కడ ఏదైతే చెప్పాను 19 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయి నేను జాయిన్ అవుతానని చెప్తే అలా కుదరదు, అది కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవుతుంది. అదైతే మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ఫిషరీ అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది సేమ్ టు సేమ్ ఎలా అయితే ప్రీవియస్ కోర్సెస్ చాలా కోర్సెస్ చెప్పున్నాను ఇప్పుడు దాకా. సో ఆ కోర్సెస్ లాగే ఉంటుంది. సో మేజర్గా చెప్తాను ఇప్పుడు కూడా చాలా సింపుల్గా ఒక సమ్మరీగా చెప్పేస్తాను. సో ఫస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో మీరు క్వాలిఫై అయితే మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అంటే మెరిట్ బేస్డ్ ఉంటుంది ఇక్కడ. సో మీరు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీ అండర్ గ్రాడ్యుయేషన్లో, లైక్ అబో 95% అలా వచ్చింది అనుకోండి, మీరు మెరిట్ బేస్డ్లోకి వెళ్ళచ్చు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవడానికి. సో మ్యాక్సిమం ఈ మధ్య కాలం చూసుకున్నట్టయితే చాలా కాలేజెస్ అన్నీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బేస్డ్ అయిపోయినాయి, మెరిట్ బేస్డ్ చాలా వరకు తగ్గిస్తున్నారు. అండ్ ఆల్సో కొన్ని కాలేజెస్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ అలా కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అండి. సో మేజర్గా ఎలా అప్లికేషన్ పడితే ఎలా చూసుకోవాలి సార్, మేము ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు కొన్ని యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయండి. మీరు వెబ్సైట్స్ ప్రతి కాలేజ్కి ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఆ కాలేజ్ వెబ్సైట్స్ విజిట్ అవ్వండి, సో అఫీషియల్ వెబ్సైట్స్ విజిట్ అవ్వండి, సో అక్కడ మీరు వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వాళ్ళు మెన్షన్ చేస్తారు ఆఫర్స్ కాలేజ్
అడ్మిషన్స్ అని చెప్పి ఉంటుంది అక్కడ ఒకటి. సో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు అడ్మిషన్స్ రిలీజ్ డేట్స్ అని ఇస్తారు. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్స్ ఇస్తారు అక్కడ. సో మీరు లేకపోతే కాలేజ్ కాల్ చేసి మరీ మాట్లాడచ్చు, మీరు ఇబ్బంది అయితే ఏముండదు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు అడ్మిషన్స్ ఆఫీస్కి కూడా. లేకపోతే మీరు వెళ్ళండి కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడండి అడ్మిషన్ ఆఫీస్ ఆఫీసర్స్తో. సో అట్లా అయినా మీరు వెళ్ళచ్చు. సో ఈ మధ్య పాండమిక్ కండిషన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా కాల్ చేయండి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కాల్ రిసీవ్ చేసి మాట్లాడతారు మీతో క్లారిటీగా. ఇన్ కేస్ వాళ్ళు పీడిఎఫ్ మెయిల్స్ కూడా సెండ్ చేస్తున్నారు ఈ మధ్య కొన్ని కాలేజెస్ కూడా, వాళ్ళ బ్రోచర్స్ని మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ కాలేజ్ ఆఫర్ చేసే కోర్సెస్ మొత్తాన్ని బ్రోచర్స్గా మీకు మెయిల్స్ చేస్తున్నారు, లేకపోతే వాట్సాప్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. సో తర్వాత మీరు ఇన్ కేస్ వాళ్ళ ఎగ్జామినేషన్స్ ఉందంటే వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చేసిరండి. ఇన్ కేస్ ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో ఫిల్అప్ చేసేయండి, ఎంత మనీ అయితే అంత మనీ పే చేసేయండి, ఇంతే ప్రాసెస్. దీనికంటే పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ అయితే వాళ్ళే షార్ట్ లిస్ట్ చేస్తారు, కాలేజ్ వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ వాళ్ళే ఇస్తారు, ఇంకా అంతా వాళ్ళు చూసుకుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయటం మీ పని, నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. టాప్ ఎంఎఫ్ఎస్సి ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో, సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిన ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ ఎగ్జామ్స్ వచ్చేసి మీరు రాయించండి. ప్రతి యూనివర్సిటీ వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు పెట్టుకుంటానే ఉంటారు, సో కొన్ని కాలేజెస్ కూడా పెడతా ఉంటారు. సో మ్యాక్సిమం చాలా యూనివర్సిటీస్ అయితే పెడతా ఉంటారు. ఐకార్ ఎగ్జామ్ కూడా మీరు రాయించండి. సో ఐకార్ ఐసీఏఆర్ రీసెంట్గా రిలీజ్ అయింది, అప్లై అయితే చేసుకోండి దానికి. సో సరే దాని ద్వారా అయితే మీరు ఫిషరీకి అయితే వెళ్ళచ్చండి. నెక్స్ట్ చూసుకుంటే కాలేజెస్ మన ఏపీలో చూసుకున్నట్టయితే కొన్ని, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విద్యాసాగర్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్, సో డిఫరెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వచ్చు, మంచి కాలేజెస్. మన ఏపీలో చూసుకున్నట్టయితే ఈ రెండు కాలేజెస్ మంచి కాలేజెస్ే. సో మీరైతే మన ఏపీలో వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన ఎవరైతే వీడియో చూస్తున్నారో, వాళ్ళు ఏపీ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెండు కాలేజెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి మన ఏపీలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో ఇంకేస్ దాని మీద కూడా ఒక వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి కింద, ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఆన్ వీడియో ఆన్ ఇట్. స్పెషలైజేషన్స్ చూసుకుంటే ఎంఎస్సీ ఇన్ ఇండస్ట్రియల్ ఫిషరీస్, మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, మాస్టర్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీ అడ్మినిస్ట్రేషన్. సో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో స్పెషలైజేషన్స్ అండి. ఫిషరీ సైన్సెస్లో ఉన్న స్పెషలైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్గా స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ చూసుకుంటే డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అందులో లైక్ చూసుకున్నట్టయితే మనం ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి, జియోటెక్నికల్ అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇలాగే ఫిషరీ సైన్సెస్లో కూడా ఉన్న స్పెషలైజేషన్స్ ఇవన్నీ. సో ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్స్, ఇందులో ఏదైనా మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు, చూస్ చేసుకొని మీరు చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళ శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఫర్ బిగినర్ లెవెల్ 1.8 lakhs నుంచి 2.4 lakhs పర్ యానం వస్తుంది. సో ప్యాకేజ్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి 3 నుంచి 5 lakh పర్ యానం. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఏంటంటే మినిమం ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ అంటే మీకు తెలిసిందే అబోవ్ 5 ఇయర్స్. సో గ్రేటర్ దాన్ 5 ఇయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి 6 lakhs నుంచి 10 lakhs పర్ యానం కూడా వస్తుంది. సో ఇది జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ లెవెల్ని బట్టి మీకు ఇక్కడ ఇస్తారండి శాలరీ. సో మాస్టర్ ఆఫ్ ఫిషరీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్టయితే చాలా జాబ్స్ అనేవి ఉంటాయండి. సో చాలా ఏరియాస్లో మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, లైక్ ఫిష్ ఫార్మింగ్ కావచ్చు, కాలేజెస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు, యూనివర్సిటీస్లో ఫిష్ రీసెర్చ్ సెంటర్స్లో వర్క్ చేయొచ్చు, ఫిష్ రీటైల్ మార్కెట్లో వర్క్ చేయొచ్చు. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయండి, వైడ్ రేంజెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళకి ఉంటుంది. లైక్ సబ్జెక్ట్ మ్యాటర్ చూసుకున్నట్టే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ గాను, లెక్చరర్ గాను, ఫిషరీ సైన్స్ కన్సల్టెంట్ గాను, హోమ్ ట్యూటర్ గాను, రీసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ ఫిషరీ సైంటిస్ట్, హోమ్ ట్యూటర్, ఎక్సెట్ డిఫరెంట్ ఏరియా ఉంటుంది మీకు డిఫరెంట్గా వెళ్ళచ్చు మీరు. సో ఇక్కడ వాళ్ళ ఏదైతే జాబ్ ప్రొఫైల్స్ ఇచ్చాను, జాబ్ ప్రొఫైల్స్తో పాటు డిస్క్రిప్షన్, యావరేజ్ శాలరీలు కూడా ఇచ్చాను, ఒకసారి మీరు అయితే చూసుకోండి, మీకు ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్స్ కూడా ఇందాక నేను చెప్పినవే ఇవన్నీ ప్రొఫైల్స్. సో డీటెయిల్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఆక్వా మేనేజర్ అని ఉంటుంది. సో మెరైన్ బయాలజిస్ట్, ఆక్వాకల్చరిస్ట్, కాలేజ్ ప్రొఫెసర్ కూడా వచ్చు మీరు. సో స్కోప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, సో ప్రతి సబ్జెక్ట్కి ఒక హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి కూడా ఉంది. సో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు మీరు. సో చాలా హైయర్ ఎడ్యుకేషన్స్ ఆపర్చునిటీస్ ఈ మధ్య అవైలబుల్గా ఉన్నాయి మీకు. సో హైయర్ ఎడ్యుకేషన్లో మీరు చాలా చేయించండి. మీరు ఎంఫిల్కి వెళ్ళచ్చు, సో ఇన్ కేస్ మీరు ఎంపీహెచ్డీకి వెళ్ళచ్చు, ఎంఫిల్ పిహెచ్డీ ఇవన్నీ చేయొచ్చు మీరు. సో దీని తర్వాత కూడా, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే తప్పకుండా చేయండి, నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం.